वेलकम टू लाइट वेट टेरेस गार्डन मनम नाटु दोंडा चेट्टु एला उंटुंदी अन्नदी चूद्दाम अलागे हार्वेस्टिंग कूडा चेद्दाम इवी सूदिबंति पुवुलंटारंडी ఇందులో మన దగ్గర 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బంతులల్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి మన దగ్గర అలాగే ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయండి వీటికి కూడా వంకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్టింగ్ చేద్దాం కదేండి అయితే వంకాయ చెట్టు టిప్ కూడా ఒకటి చెప్తారండి ఇక్కడ ఇదే పైన అయితే చిగురుస్తదో అది ఇలా చున్ చేస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ అనేది బాగా వస్తాయి ఇంకొకటి రోజు కింది ఓకేనా అయితే నిన్న మళ్ళీ కొంచెం మట్టి వేసుకున్నాను పాటింగ్ మిక్స్ చేసి కింద ఇంకేమన్నా విత్తనాలు వేద్దామని ఇంకొక వంకాయ ఉంది అన్ని నింపాలి అలాగే ఇక్కడ బెండ చెట్లు కూడా అవే మొలచాయండి విత్తనాలు పడి మనం ఇక్కడ నువ్వు నింపండి వంకాయలు నింపు ఇక్కడ ఒక్కొక్కటి రెండు రెండుగా ఉన్నాయి వంకాయలన్నీ ఇక్కడ ఒకటి ఉంది అయితే చెట్లు అనేది బాగా చేసాయి అయితే ఇవన్నీ భూమిలో నాటుకునేది ఉంది ఇంటి దగ్గర వాళ్ళు కూడా అడిగారు వంకాయ నారని వాళ్ళందరికి ఇచ్చేద్దాం అలాగే మనకు కొన్ని కాసినాయితే ఇలా హార్వెస్టింగ్ చేస్తున్నాను అలాగే చానా రామ్మొలకలు కూడా ఉన్నాయి అవి కూడా హార్వెస్టింగ్ చేద్దాం ఇవాల అక్కడ ఒకటి ఉందండి అడ పెద్దగా ఉంది ఇంకా పూత కూడా ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పూత వస్తుంది మనం ఇప్పుడు రామ్మొలకలు దంపి తర్వాత దొండకాయలు దొండ చెట్టు కూడా చూద్దాం ఇవి టమాటాలు చూడండి గోల్డెన్ yellow sunshine అన్నమాట ఇవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి రామ్మొలకలు లాగానే ఉంటాయి కానీ అక్కడ ఒకటి పడ్డది చూడండి ఒకసారి చూపెట్టండి కింద కూడా పడిపోతుంది అయితే yellow టమాటా వేరే గోల్డెన్ टमाटा वेरे गोल्डन सन इधी गोल्डन येलो इधे इंकोटी रामोलकल चूदा इकड़ रामोलकल चूँगी गुत्तुल गुत्तुल वस्तुई मन तेपय वरकू पड़पतनाएं सर चूप इकड़ चाहना उन्ई रामोलकल अभी दंपदा दंपी वीडियो इक चूँ गुत्तुल गुत्तुल इंका ఇక్కడ చూడండి రెడ్ కలర్ లో ఎంత బాగుంది ఒక్క కాయ విత్తనం వేసుకుంటే బోలెడస్తాయి చెట్లయితే నాకు ఎక్కువ శాతం ఇవే వేసుకుంటాను ఎందుకంటే కిచిడ్లో గాని పప్పులో గాని అన్ని చార్లో గాని బాగుంటాయి ఇవి అందుకని కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఇస్తాను నేను అలాగే మన నాటు టమాటా కూడా చూద్దాం ఇందులో ఇక్కడ కూడా చూడండి చూస్తే చెత్తలాగా అనిపిస్తుంది కదా అయినా ఇందులో ఎంత బ్రహ్మాండంగా కాసినే పేనుబంక పురుగు ఏది లేకుండా సూపర్ గా కాసినే కదా ఇక్కడ ఇంకా ఉన్నాయి అట్ తెంపుతున్నారు చూడండి ఎంత బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి కదా ఇక్కడ కూడా చూడండి నిన్న గోంగూర అన్ని కట్ చేసాము గోంగూర నిన్న సాయంత్రమే తెంపేశానండి ఇది చూడండి ఎంత తక్కువ మట్టిలో ఎంత బాగా పెరుగుతున్నాయో ఇది సలాడ్ టమాటా ఇట్లా షేప్ అనేది చేంజ్ ఉంటుంది సలాడ్ టమాటా అంటారు ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇంకా చూడండి ఎన్ని గనము yellow టమాటా రెడ్ టమాటా వంకాయలు కొన్ని పచ్చిమిర్చి నిన్ననే దంపాము గోంగూర కూడా నిన్న సాయంత్రమే దంపామండి ఇప్పుడు మనము దొండకాయలు దంపుకుందాము అలాగే ఇక్కడ ఎర్ర చిక్కుడు కూడా ఉంది చూడండి ఎర్ర చిక్కుడు చూసారా అండి ఎర్ర చిక్కుడు పెద్దగా వెడల్పుగా ఉంటుంది మళ్ళా నేతి బీరలు 3 టైప్స్ ఉన్నాయి నా దగ్గర సేల్కు ఇవన్నీ నా దగ్గర అన్ని ప్రతిదీ నేను చూపెట్టే ఐటమ్ అంతా నా దగ్గర సేల్కు ఉందండి ఇక్కడ కాయలు రడైనాయి అక్కడ విత్తనానికి రడైంది అక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి కదా అవేమో హార్వెస్టింగ్ చేసుకుంటారు ఓకేనా
ఇప్పుడు మనం దొండకాయలు దంపుకున్నాము. ఇక్కడ చూడండి తీగ ఎంత సన్నమా ఉంది. 1 మంత్ బిఫోర్ పెట్టాను, చాలా బాగా వస్తుంది. ఒకసారి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఆకాకు కాయ అన్నట్టు చాలా పై రాకమైంది, అక్కడ వరకు ఉన్నాయి చూడండి కాయలు. అవో పైకి కూడా ఉన్నాయి, చూస్తున్నారా ఎన్ని కాయలు ఉన్నాయి. ఇక్కడి నుంచి దింపండి. చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క కాయ. మన చెట్టు మీదకి వెళ్ళి మనం తెంపుకుంటే ఆనందం వేరే, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుంది. సూపర్గా ఉన్నాయి కదా. ఆ బుట్టలు వేయండి. ఇంకా ఉన్నాయి మనకి. ఈరోజు కర్రీకి సరిపోయాయి అయితే మనకు వెళ్ళినాయి చాలు. ఇంకొకటి అట్టుందండి, ఇంకొకటి పైన ఉంది, ఇక్కడ కూడా ఒకటి ఉన్నాయి చూసారా. ఇంకా ఉన్నాయి. వాళ్ళైతే చాలా బాగా వచ్చాయండి. ఇది సెకండ్ టైము, సూపర్గా హార్వెస్టింగ్ అయింది. చూసారా ఎంత చిన్న చెట్టుకు ఎన్ని కాయలు వచ్చాయో. అలాగే కొంచెం చిక్కుడుగా ఉంది, అది కూడా తెంపుకున్నాము. అది ఎలా ఉంది, ఘన చిక్కుడు పొట్టిగా ఉండి 3 విత్తనాలు మాత్రమే ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, చూద్దాం. ఇప్పటికే ఉన్నాయి కదా, ఇంకా చూద్దాము. ఇగో ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నది దొండకాయ. ఇక్కడ 2-3 ఉన్నాయండి, ఇక్కడ కూడా ఉన్నాయి కిందికి. ఇక్కడ ఉంది చూసారా ఎన్ని ఉన్నాయి. అచ్చు పెట్టండి ఎన్ని వచ్చినాయి. అది చూస్తున్నారా అండి ఎన్ని దొండకాయలు వచ్చాయో. మన ఇంట్లో ఇలా పండించుకోవాలండి. ఇంకా రామ్మొలకలు అయితే చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు సరిపోయాని అయితే తెంపుకున్నాము, ఇంకా వేరే ఏమన్నా తెంపుకున్నాం. అలాగే సుదిబంతి పూలు తెంపిన కొద్దీ వస్తూనే ఉన్నాయండి, చాలా వచ్చాయి. ఇది కొంచెం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగురొస్తుంది అనుకుంటున్నాను. కొంచెం అక్కడక్కడ ఎండిపోయినవి ఉన్నాయి కదా, ఇవి కట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త చిగురు వస్తుంది కదా, ఇది పాతది కట్ చేసిన కొద్దీ కొత్తది వస్తుంది. నేను సాయంత్రము ఇవి కట్ చేస్తాను. పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి, ఆరెంజ్ ఎల్లో కలర్. ఇవన్నీ ఇవాళ పూజ. ఇందులో ఇంకో కలర్ కూడా ఉందండి, అది కూడా చూపెడతాయి. ఇక్కడ కొన్ని రామ్మొలకలు ఉన్నాయి, చెట్టు కిందికి పడిపోయింది అయినా కూడా మంచి ఉంది. ఇక్కడ ఏమండి కొన్ని ఆరెంజ్ కలర్ దింపుదాం. దాదాపు సౌసర్ 350 గ్రామ్స్ వంకాయలు వచ్చాయి, 300 గ్రామ్స్ 350 వరకు ఇది కూడా వచ్చాయి. చాలా బాగా ఆనందమైంది మాకైతే. అలాగే కొంచెం చిక్కుడుగా ఉంది, తెంపుతాను. దొండకాయలు నువ్వు ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ తెంపండి. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, దొండ చెట్టు. మొన్న దింపినప్పుడు ఇంకొక 2 ఉండే, అవి పెద్దగానే చూడాలి. ఇక్కడ చిక్కుడుగా దింపుదాము. ఇక్కడ చూసారా చెమ్మకాయలు ఎంత బాగా వస్తున్నాయి. ఇక్కడ ఒక స్పెషల్ కూడా చూపెడతా మీకు, చూడండి జానెడు కాస్తుంది చిక్కుడుగా. దాన్ని ఒక్కరోజు మొత్తం మీకు హార్వెస్టింగ్ చేసి అది చూపెడతాను. అది ఇంతవరకు ఎవరి దగ్గర యూట్యూబ్లో లేదండి, అంత స్పెషల్ అది. దాన్ని ఇప్పుడిప్పుడే విత్తనానికి రెడీ అవుతుంది. అలాగే మన నాటు టమాటా కూడా ఏమండి, ఇక్కడ నాటు టమాటా ఉంది. చాలు ఉండని టమాటాలు ఇక చాలా వరకు మా రూబీ తినేసింది నాటు టమాటాలు. ఉన్నాయైతే తెంపుకున్నాము, ఈ లోపడుకున్నాయేమో బతికిపోయినాయి. ఒకసారి టమాటా చూపెట్టండి ఎట్లుంటుంది. ఇది 5 మినిట్స్ కూడా సరి పట్టదండి ఉడకడానికి, త్వరగా ఉడుకుతుంది.
ఇది నాటు టమాటా ఎనకటి విత్తనం ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ చూసారు ఎంత బాగుంటో తెలుసా ఇక్కడ ఈ చెర్రీ టమాటాలు రామ్మొలకలు పెద్ద సైజ్ ఇదరాక దంపినేమో చిన్నయి ఇది బిగ్ సైజ్ కింది కూడా గుర్తున్నది చూడండి అగో ఇంకో గుర్తున్నది చూడండి ఎంత బాగుందో సూదిబంతి డబుల్ పెటల్ సింగిల్ కాదండి 3-4 పెటల్స్ ఉంటాయి అది అలాగే గోరంట పూలు మందర పూలు మరియు అన్నీ ఉన్నాయి కింద నేలలో చూడండి ఎంత బాగుందో ఎన్ని పెటల్స్ ఉన్నాయి చూసారా 6 పెటల్స్ 5 పెటల్స్ ఉన్నాయి ఇది ఇవి కూడా మనం తెంపుకున్నాం ఇవాల అయ్యో ఈ పూలు చూసారా ఇవాల మనం ఏమేం తెంపుకున్నామంటే రెండు రకాల పువ్వులు చెర్రీ టమాటాలు మూడు రకాలు ఒకటి బిగ్ సైజ్ ఒకటి yellow sunset ఏమో ఉంది ఒకటి నాటు టమాటా దొండకాయలు వంకాయలు చిక్కుడుగాయ గోంగూర మిర్చి మిర్చి చెట్టు ఇదండి అలాగే జానడు కాస్తున్న చిక్కుడుగాయ చాలా టేస్ట్ ఉంటుంది ఇదైతే ఇవన్నీ వెండిన విత్తనాలు మీకోసం ఉన్నాయండి మరి ఇవే కాకుండా చాలా రకాల దేశీ విత్తనాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 10 రూపీస్ లో 20 రూపీస్ లో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది ఆర్డర్ చేయవచ్చు దొండగడ్డలు కూడా అయిపోవడానికి వచ్చాయి దొండగడ్డలు ఎయిర్ పొటాటో చామగడ్డ గడ్డలు కూడా చాలా రకాలు ఉన్నాయి పసుపు ఉంది అల్లం ఉంది మరియు పులగంద ఉంది ఇలా అన్ని రకాలు ఇంకా పేర్లు గుర్తుకొస్తలేవండి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ దొండకాయలు ఉన్నాయి చూడండి ఈ చెట్టుకు ఉన్నాయి రెండు మూడు చూసి తెంపండి ఇగో ఇది మీడియం సైజ్ చెర్రీ టమాటా అలాగే పొప్పడి నాటు పొప్పడి హైబ్రిడ్ కాదండి నాటు పొప్పడి కూడా ఉన్నాయి ఓకేనా అండి మరి త్వర త్వరగా ఆర్డర్ చేయండి కావాల్సిన వాళ్ళు అయిపోవడానికి వస్తున్నాయి మళ్ళీ కొత్త సీడ్ రెడీ అవుతుంది ఓకేనా అండి ఉంటాను ఎలా ఉందో వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి.